రెండు వేల ఇరవై మూడు కొత్త ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే వన్డే టీ ట్వంటీ సిరీసులకు వేరు వేరు జట్లను ప్రకటించింది బీసీసీ టీ లకు సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇది ఇలా ఉంటే ఇప్పటికే టెస్టులు టీ ట్వంటీ నుంచి వైదొలిగిన శిఖర్ ధావన్ ఇప్పుడు అతన్ని వన్డేల నుంచి కూడా తప్పించారు జనవరి పదవ తేదీ నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో శిఖర్ ధావన్ పేరు లేదు దీంతో అతని కెరీర్ కి ఇక పులి స్టాప్ పడ్డట్టే శిఖర్ ధావన్ చివరిగా ఇటీవల బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో ఆడాడు ఆ సిరీస్ లో బంగ్లాదేశ్ రూ టీమిండియాను ఓడించింది దాంతో ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధావన్ సరైన ప్రదర్శన చేయలేకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు ధావన్ తో పాటు రిషబ్ పంత్ ను కూడా పరిమిత ఓవర్ల నుంచి తప్పించి జట్టులో సమూల మార్పులు చేసింది సీనియర్ ఆటగాళ్లు లేనప్పుడు అనేక వన్డే సిరీసులకు కెప్టెన్ గా ఉన్నాడు ధావన్ అయితే తన ప్రస్తుతం ముప్పై ఏడేళ్ల వయసులో పెద్దగా రాణించలేకపోతున్నాడు ఈ సందర్భంగానే అన్ని ఫార్మేట్లలో అతన్ని బీసీసీఐ పక్కన పెట్టేసింది ఇక ఈ వయసులో జట్టులోకి రావడం మాత్రం కుదరని పనే ఓ పక్క ఇషాన్ మరో పక్క రుతురాజ్ గైక్వాడు టీమిండియా ఓపెనింగ్ బరిలో ఖర్చు ఫ్లే చేశారు దీంతో ఇక శిఖర్ ధవన్ రిటైర్మెంట్ డేట్ ను ప్రకటించడమే తరువాయి భాగం కాగా శిఖర్ ధావన్ వన్డే ఫార్మేట్ లో నూట అరవై ఏడు మ్యాచ్లు నలభై నాలుగు సగటుతో ఆరు వేల ఏడు వందల తొంభై మూడు పరుగులు చేశాడు ఇందులో పదిహేడు సెంచరీలు ముప్పై తొమ్మిది హాఫ్ సెంచరీలు సాధించాడు అలాగే ముప్పై నాలుగు టెస్టులు ఆడిన శిఖర్ ధావన్ రెండు వేల మూడు వందల పదిహేను పరుగులు చేశాడు సెంచరీలు ఏడు ఉండగా హాఫ్ సెంచరీలు ఐదు ఇక అరవై ఎనిమిది టీ ట్వంటీ ఆడిన శిఖర్ ధావన్ పదిహేడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు రెండు వేల పది విశాఖపట్నంలో జరిగిన ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో శిఖర్ ధావన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు